సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు, పెద్దగా పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తి పేరు కూడా. ఎందుకంటే ప్రతి క్షణం ఆయన కేవలం పూజారిగా అక్కడ విధులని సమర్థవంతంగా నిర్వర్తించడమే కాదు, ఎప్పుడూ కూడా ప్రజా సంక్షేమం కోసం ఆయన ఏం చేయగలుగుతారో ఆ కార్యక్రమాలన్నీ కులాలకు మతాలకు అతీతంగా చేస్తూనే ఉంటారు. సో ఇప్పుడు కూడా ఆయన అలాగే చేస్తున్నారు. అదేంటంటే మిలాద్ ఉన్నబి సందర్భంగా ఒక మసీదులో చాలామంది ముస్లిం సోదరులు బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నారు హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. సో వాళ్ళకి మద్దతు పలికేందుకు ఆయన స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మసీదుకి ఇచ్చేశారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సర్వ మానవత సమానత్వాన్ని పాటించడం అనేది ఆయన ప్రతి ఒక్కరికి ముందు నుంచి చెప్తూనే ఉన్నారు, తను పాటిస్తూ. సో ఇప్పుడు మన ఎదురుగుండా ఉన్నారు, ఒక్కసారి స్వామితో మాట్లాడదాం. నమస్తే స్వామీజీ. మీరు ఎప్పుడూ కూడా కోట్లాది మందికి ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ రకరకాల విషయాల్లో, ముఖ్యంగా మత సామరస్యం అనేది మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఒక దళితుడిని మీరు భుజాల మీద కూర్చోబెట్టుకుని గుడి లోపలికి తీసుకెళ్ళినా, ఈరోజు ఇలా మసీదులోకి మీరు వచ్చి స్వయంగా ఏదైతే బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుందో అక్కడ అందరితోటి కలిసిపోవడం కావచ్చు, ప్రతిదీ కూడా అందరికీ ఆదర్శమే. ఎందుకు స్వామి ఇలాంటి నిర్ణయం ఈరోజు? ముఖ్యంగానమ్మా హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ఇది 5 సంవత్సరాలుగా మాకు అనుబంధం ఏర్పడింది. ఇది రక్షాబంధనం కార్యక్రమం. నా శిష్యుడు పవన్ కుమార్ చెప్పాను కదమ్మా, ఆడవాళ్ళ పట్ల సమాజంలో ఉండే దృక్పథాన్ని మార్చాలి అని, ఒక రాఖీ పండగని మళ్ళీ పునరుజ్జీవింపజేసేటట్టుగా చిలుకూరు రాఖీ ఛాలెంజ్ పెట్టాం. ఆ రోజు మేదీపట్నం నుంచి వచ్చి ఒక ప్రతి చాలామంది ఆడవాళ్ళు కట్టారు రాఖీ. ఆవిడ నాకు కట్టింది రాఖీ, ఒక కమలమ్మ అని ఆవిడ. ఆవిడ రాఖీ కట్టి కళ్ళలో బోరు నీళ్ళు వచ్చినాయి ఆవిడకి, ఏడ్చేసి. వీడు ఏం చేసేవాడంటే ప్రతిసారి చిలుకూరు వచ్చేటప్పుడు ఆవిడ దగ్గర పూలు తెచ్చేవాడు. మేదీపట్నం నుంచి వచ్చేటప్పుడు స్వామివారి అలంకారానికి నేను అడిగాను ఆవిడని, ఎందుకు రా ఏడుస్తుందంటే ఆవిడ చెవులు వినిపించవు, మీరు మాట్లాడేది ఆవిడకి వినిపించదు, ఆవిడ అట్లాగే పూలు అమ్ముతుంది, మీరు అంటే ఏం చేయాలంటే మనం డాక్టర్కి ఎవరికైనా చూపించాలి స్వామి అన్నాడు. అయితే నువ్వు వెళ్ళు ఏంటి డాక్టర్ గాంధీలో మాట్లాడతాను అన్నా. అయితే వీడు అన్నాడు, మీ ఇప్పుడు చెల్లెలు రాఖీ కట్టింది కదా, మీ చెల్లెలు అయితే డాక్టర్ తోటి అట్లాగే కారు తీసుకోపో అని చెప్తారా? వాడు ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారు. అయితే నిజమేరా అని చెప్పేసి నేనే సొంతంగా డ్రైవింగ్ చేసుకొని నేను వెళ్ళి గాంధీ హాస్పిటల్లో వెళ్ళి ఈఎన్టి డాక్టర్ శ్రీకాంత్ గారు, ఆయన పాపం వెంటనే చెక్ చేసి ఆవిడకి ఆవిడకి ఇన్ఫెక్షన్ ఉంది కానీ ఆడియోమెట్రీ చేసిన తర్వాత షీఈస్ హియరింగ్ లాస్ ఉంది, హియరింగ్ ఎయిడ్ ప్రిస్క్రైబ్ చేయాలి ఆవిడకి అని చెప్పాడు. సో అది నేను వెళ్ళింది పేపర్లో వచ్చింది. పేపర్లో వస్తే ఇప్పుడు ముస్తఫాకి నాకు అప్పుడు పరిచయమే లేదు, అసలు నా ఎవరో తెలియదు. ఈయన ఏం చేశారు, డాక్టర్ శ్రీకాంత్కి ఫోన్ చేసి అది చిలుకూరు స్వామీజీ వచ్చి ఎవరైతే ఆ గరీబ్ పూలమ్మే ఆవిడకి హియరింగ్ ఎయిడ్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారా, మీరు వీఆర్ రెడీ టు డొనేట్ అన్నారు ఆయన. అంటే వాళ్ళు నాకు కాంటాక్ట్ చేసి వీళ్ళని టైఅప్ చేస్తే చిలుకూరుకు వచ్చి ప్రత్యక్షంగా ఆవిడకి హియరింగ్ ఎయిడ్ ఇచ్చారు. సో దట్ ఈస్ అవర్ రిలేషన్షిప్ బిగన్. తర్వాత చిలుకూరులో స్వైన్ ఫ్లూ అవేర్నెస్ క్యాంపెయిన్ చేశారు, కోవిడ్ వ్యాక్సిన్ అప్పుడు అందరికీ ఫ్రీ వ్యాక్సినేషన్ చేశారు. తర్వాత మా చిలుకూరులో ఒక గరీబ్గా ఉండే పాస్టర్ గారు వచ్చారు, వాళ్ళ అమ్మాయికి ఫైనల్ ఇయర్ మొత్తం ఎడ్యుకేషన్ అంటే హెల్పింగ్ హ్యాండ్
రియల్లీ హెల్పింగ్ హ్యాండ్ అంటే హెల్పింగ్ హ్యాండ్. అది ఈ మతమా, ఈ కులమా, ఈ బ్యాక్గ్రౌండా, ఏమీ చూడరు. అందుకే తర్వాత చూస్తే ఉస్మాన్ యూనివర్సిటీలో మీ ఇద్దరం అదే బ్యాచ్లో కలిసి చదువు. వీ డు నాట్ నో ఈచ్ అదర్. తర్వాత ఇప్పుడు తెలిసింది వీ బోత్ వేర్ బ్యాచ్ మేట్స్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీలో. సో ఒక ముస్లింకి హెల్ప్ చేశారు, క్రిస్టియన్కి హెల్ప్ చేశారు, మా ద్వారా ఒక దళిత మహిళకి హెల్ప్ చేశాము. అంటే ఏంటంటే అమ్మా, మానవత్వము మతము, మతం మీరు మీ యొక్క భగవంతుడితో ఉండేటటువంటి అనుబంధాన్ని, మతం ఈజ్ అ ప్రైవేట్ యాక్టివిటీ, ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ గాడ్. కరెక్ట్. బట్ హ్యూమానిటీ ఈజ్ అ పబ్లిక్ యాక్టివిటీ. హౌ యూ బిహేవ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, మీరు మానవుడుగా పరోపకారాయ ఇదం శరీరం. మన శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తారు, పుణ్యం ఏంటి పాపం ఏంటి? పాపం అంటే ఇతరులకి హాని చేయడం పాపం. పుణ్యం ఏంటి? ఇతరులకి ఉపకారం చేయడం పుణ్యం. అంటే ఇతరులని ఉపకారం చేయడం పెద్ద పుణ్యం అనేటువంటి భావన. ఇవాళ రోజు మహమ్మద్ ప్రవక్త వాళ్ళు మిలాదు నబీ, ఇది చాలా విశేషమైన పండగ మన ముస్లిం సోదరులది. ఆ రోజు ఏమన్నారంటే, మేము ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడుతున్నామండి, మీరు వస్తే బాగుంటుంది అన్నారు. వస్తారా అని అడగలేదు, మీరు వస్తే బాగుంటుంది అన్నారు. నేనేమన్నానంటే, ఇప్పుడు ఒకరిని ఒకరు పొడుచుకుంటే రక్తం కారుతుంది, ఒకరిని ఒకరు పొడుచుకుంటే, దీన్ని కూడా పొడుచుకుంటున్నారు, కానీ ఈ రక్తం బయటికి వచ్చింది ఇంకొకరికి, క్యాన్సర్ పేషెంట్కి ఒక 200-300 ఎంఎల్ పోయింది అనుకోండి, ఆయనకి జీవితాన్ని ఇస్తుంది. సో ఒక మత సామరస్యము అనేటటువంటి దానికి దీనికంటే పెద్ద ఉదాహరణ లేదు. ఇద్దరం కలిసి అందరం అన్యోన్యంగా ఒక సామరస్యమైన వాతావరణంలో జీవించాలి అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇస్ ద బెస్ట్ మెథడ్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ హౌ హ్యూమన్ బీయింగ్ షుడ్ బి టుగెదర్. అందుకోసం ఇవాళ చాలా విశేషమైన రోజు. కానీ మీరు, నాకైతే ఆశ్చర్యంగా ఉంది స్వామి, మసీదులోకి మీరే స్వయంగా వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. మా అమ్మ క్యాన్సర్ పేషెంట్గా చనిపోయింది అక్టోబర్ 2018. నేను ఆవిడ పడిన కష్టాలు, 2 ఇయర్స్ పడిన కష్టాలు చాలా చూసాను. ఒకసారి సర్జరీ అయింది, కీమో అయింది, చాలా చాలా రోగం ఆవిడ. అందుకోసం ఇవాళ క్యాన్సర్ పేషెంట్ల కోసం మేము, చిన్నపిల్లలకి క్యాన్సర్ అంటే ఎంత పెయిన్ఫుల్ అమ్మ లైఫ్. వాళ్ళ కోసం వీళ్ళు 200 యూనిట్ కలెక్ట్ చేయాలని పెట్టుకున్నారు టార్గెట్. ఓకే. వాళ్ళు అంటే ఎంత విషయం, మేము డయాలిసిస్ యూనిట్ వెళ్ళాం, వీళ్ళు డయాలిసిస్ యూనిట్ నడిపిస్తున్నారు. ఒక ఫలానా మతం వాడని కాదు, డయాలిసిస్ పేషెంట్, ఫ్రీ డయాలిసిస్ పేషెంట్. ఓకే. ఫ్రీ డయాలిసిస్ అయినా ఫ్రీ డయాలిసిస్ దట్ ఆల్సో. అండ్ దెన్ మా ఒక ఇషాక్ మస్జిద్ అని చెప్పి అక్కడ ఇషాక్ మస్జిద్లో ఫ్రీ అవుట్ పేషెంట్ క్లినిక్. ఓకే. ఇన్ని చేస్తున్నప్పుడు మనం కలిసి చేయాలి అనేటటువంటి తపన చిలుకూరు నుంచి మాకు ఎప్పుడు ఉంటుందమ్మా. ఇది సమాజానికి ఉపయోగపడే రీతిలో, ఇది దీనికంటే ఉదాహరణ ఏమీ లేదు. ప్రభుత్వం, అన్ని ప్రభుత్వం చేయాలంటే కుదరదు. సోషల్లీ రెస్పాన్సిబుల్ ఎన్జిఓస్ లైక్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్, వెన్ దే ఆర్ ది హ్యాండ్ ఆఫ్ గాడ్, వీ హావ్ టు సపోర్ట్ దోస్ హ్యాండ్స్. మీకు రెండు చేతులు ఎత్తి నమస్కరించడం తప్పించి నేనేమి చెప్పలేను స్వామి. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు కూడా ప్రజలకు, సమాజానికి కూడా ఆల్వేస్ ఇన్స్పిరేషన్ స్వామి. అలాగే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.